వెల్కమ్ టు నైన్ వైబ్స్. ఓ తంతు ముగిసింది. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఆయనకు రక్షణ కల్పించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించిన తర్వాత వారెంట్తో కేజ్రీవాల్ ఇంటికి వెళ్లిన అధికారులు కాసేపు ఆయన్ను ప్రశ్నించి అరెస్టును ప్రకటించారు. ఈడీ కార్యాలయానికి తరలించడం, కోర్టులో హాజరుపరచడం మరో తంతు. కేజ్రీవాల్కు వెంటనే బెయిల్ వస్తుందా, అలా జరిగేందుకు ఎన్ని రోజులు పడుతుందన్నది ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. గత వారం కల్వకుంట్ల కవిత అరెస్టుతో కేజ్రీవాల్ విషయంలో కూడా ఈడీ చాలా వేగంగా కదులుతుందని అర్థమైంది. కవితతో పాటు సౌత్ గ్రూపులోని కొందరు వ్యక్తులు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో కీలక భూమిక వహించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఢిల్లీ గ్రూపులో సీఎం అరవింద్ కేజ్రీవాల్, అప్పటి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ముడుపులు పుచ్చుకొని లిక్కర్ పాలసీని సౌత్ గ్రూప్కు అనుకూలంగా మార్చారు. కవిత నుంచి ఆప్ నేతలకు 100 కోట్ల ముడుపులు అందినట్లు కూడా ఈడీ, సిబిఐ గుర్తించాయి. ఈ నెల 23 వరకు ఈడీ కస్టడీలో ఉన్న కవితను కేజ్రీవాల్ను ఒకే చోట కూర్చోబెట్టి ప్రశ్నించే అవకాశం కూడా ఉన్నట్టు సమాచారం అందుతుంది. ఎందుకంటే పూర్తి సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాతే దర్యాప్తు సంస్థ సమన్లు జారీ చేసింది. విచారణకు రాకపోవడంతో అరెస్టులకు తెరతీసింది. మొత్తం 9 సార్లు కేజ్రీవాల్ ఈడీ సమన్లకు స్పందించలేదు. జైలు నుంచి కేజ్రీవాల్ ఢిల్లీ పాలన సాగిస్తారని ఆప్ వర్గాలు చెబుతున్నాయి. అది ఎంతవరకు సాధ్యమనేది కీలకాంశమే అవుతుంది. అయితే అంతకు మించి మరో వ్యవహారము ఉంది. చాలా మందికి బెయిల్ వచ్చినా ఇంతవరకు మనీష్ సిసోడియాకు రాలేదు. మరి కేజ్రీవాల్ కవిత పరిస్థితి ఏమిటన్నది $1 మిలియన్ ప్రశ్న. ఈడీ వరుస ఛార్జ్షీట్లతో అనేక అంశాలను ప్రస్తావించింది. ఫేస్ టైమ్ సంప్రదింపుల నుంచి సేకరించిన సమాచారాన్ని కూడా వాటిలో పొందుపరిచింది. ఆప్ కమ్యూనికేషన్స్ మాజీ ఇన్ఛార్జ్ అయిన విజయ్ నాయర్ లంచాల పంపిణీలో సౌత్ గ్రూప్కు ఢిల్లీ బ్యాచ్కు మధ్యవర్తిగా వ్యవహరించారు. క్విడ్ ప్రోకో లావాదేవీలకు వీలు కలిగే విధంగా ఢిల్లీ లిక్కర్ పాలసీని రూపొందించారు. కవితకు సౌత్ గ్రూప్కు ప్రయోజనం కలిగించే విధంగా లిక్కర్ పాలసీని రూపొందిస్తే 100 కోట్లు చెల్లించేందుకు అంగీకరించినట్లు అప్రూవర్గా మారిన వ్యాపారవేత్త శరత్ చంద్రారెడ్డి ఇచ్చిన వాంగ్మూలం కేజ్రీవాల్ను, కవితను ఫిక్స్ చేసేసింది. మనీష్ సిసోడియా ఇంతకాలం జైల్లో ఉండటానికి కూడా కారణం అదే కావచ్చు. కేసులో అప్రూవర్లుగా మారిపోతున్న వారికి వెంటనే బెయిల్ వస్తోంది. అనారోగ్య కారణాలతో కొందరు బెయిల్ పొందగలుగుతున్నారు. సిసోడియా గతేడాది ఫిబ్రవరిలో అరెస్ట్ అయినప్పటి నుంచి అనేక పర్యాయాలు బెయిల్ పిటిషన్లు వేశారు. వరుసగా కోర్టులు వాటిని కొట్టేస్తూ వచ్చాయి. అప్పటికీ ఆయనకు ఉపశమనం లభించలేదు. అప్రూవర్గా మారేందుకు కూడా అంగీకరించకపోవడంతో ఆయనకు బెయిల్ రావడం లేదని కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ కవితల అరెస్ట్ జరిగింది. సిసోడియా కేసును ప్రామాణికంగా తీసుకుంటే కేజ్రీవాల్ కవితకు బెయిల్ రావడం ఇప్పట్లో కుదరదనే, కనీసం 6 నెలల నుంచి 7 ఏళ్ల పాటు పడుతుందని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు. దర్యాప్తు సంస్థలు ముంచుకు వస్తున్నాయి, వరుస ఛార్జ్షీట్లు వేస్తున్నాయి. ఈడీ స్పీడు మీదున్న నేపథ్యంలో వరుస అరెస్టులు జరుగుతున్నాయి. ఇంకా సిబిఐ కేసుకు సంబంధించి వేగం పుంజుకోలేదు. అంటే మరో దాఫా అరెస్టుల ప్రక్రియ ఉండొచ్చు. కేజ్రీవాల్కు కష్టకాలం తప్పదు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నైన్ వైబ్స్.